ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట దక్కింది. లికర్ కేసులో ఆయనకి మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. రైట్, దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి సదానందం లైవ్ లో అందిస్తారు. సదా, కేజ్రీవాల్ బెయిల్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మౌనిత, ఇటు సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి పెద్ద రిలీఫ్ లభించిందని చెప్పుకోవాలి. సో ఇతను ఈడీ అరెస్ట్ చేసిన విధానాన్ని, కస్టడీ విధానాన్ని ఛాలెంజ్ చేస్తూ ఒక పిటిషన్ వేశాడు. యాక్చువల్ గా ఇతను అరెస్ట్ చేయగానే లోయర్ కోర్టులో ఇతనికి బెయిల్ తిరస్కరించడం తోటి డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సో అప్పుడు దీనిపైన విచారణ చేసిన సుప్రీంకోర్టు బెంచ్, సో మే 17 న అప్పటి వరకు అతన్ని విచారణను పూర్తి చేసి ఇరు తరపు వాదనలు విన్న తర్వాత అత తీర్పును రిజర్వ్ చేసింది. సో ఈ రోజు అతనికి ఈడీ వేసిన కేసులో మధ్యంతర బెయిల్ ఇస్తూ, యాక్చువల్ గా ఇటు అరవింద్ కేజ్రీవాల్ మొత్తం కస్టడీని, అతని అరెస్టును మొత్తం సవాల్ చేశాడు. కానీ కోర్టు, సుప్రీంకోర్టు మాత్రం అతను 90 రోజుల పాటు జైల్లో ఇబ్బందులు పడ్డాడు, అతనికి బెయిల్ ఇవ్వాల్సిందే, మధ్యంతర బెయిల్ ఇవ్వాల్సిందే అంటూ కామెంట్ చేస్తూ, ఇటు ఈడీ చేసిన ఈడీ అరెస్ట్ చేసిన కేసులో మాత్రం బెయిల్ ఇస్తూ ఇటు ఉత్తర్వులు జారీ చేసింది. సో ఇది ఇంటరిమ్ బెయిల్ గా మాత్రమే ప్రకటించింది, ఇది మధ్యంతర బెయిల్ గా ప్రకటించింది. ఇక మిగతా సెక్షన్ల పైన తర్వాత విచారణ చేయవచ్చు, ప్రస్తుతానికైతే బెయిల్ ఇస్తున్నాం, మధ్యంతర బెయిల్ ఇస్తున్నాం అంటూ కూడా ప్రకటించింది. సో యాక్చువల్ గా ఒకవేళ ఇతని పైన సిబిఐ కేసు లేకపోతే, ఎందుకంటే ఇటు ఈడీ నుంచి బెయిల్ వచ్చిన గతంలో కూడా అతన్ని మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేసి ప్రస్తుతం సిబిఐ కస్టడీలో తీహార్ జైల్లో ఉన్నాడు కాబట్టి, సో ప్రస్తుతానికైతే అరవింద్ కేజ్రీవాల్ బయటికి రాలేడు. కానీ అతనికి ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మొదటగా అతన్ని అరెస్ట్ చేసింది ఈడీఏ, మార్చి 21 రోజు ఈడీ అరెస్ట్ చేసింది. సో ఆ తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తీహార్ జైలుకి పంపింది. సో ఆ తర్వాత అతన్ని కస్టడీ కంటిన్యూ చేసుకుంటూనే వస్తున్నారు. సో మళ్ళీ వన్స్ అతన్ని ఇటు సిబిఐ కూడా అతని పైన కేసు పెట్టడం తోటి ప్రస్తుతానికి సిబిఐ కస్టడీలో ఉన్నాడు. కానీ ఈడీ కేసులో మాత్రం ప్రస్తుతానికి ఇటు అరవింద్ కేజ్రీవాల్ కి ఒక బిగ్ రిలీఫ్, అతనికి ఇంటరిమ్ బెయిల్ వచ్చిందని చెప్పుకోవాలి. సో దీనిపైన నెక్స్ట్ ఇప్పుడు ఈడీ కేసులో బెయిల్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇదే అంశం పైన ఇటు సిబిఐ కేసులో కూడా, సిబిఐ కూడా అటు లిక్కర్ పాలసీ తయారు చేయడంలో కుట్ర దాగి ఉంది అనే అంశం పైన వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి ఆ అంశం పైన కూడా నెక్స్ట్ అరవింద్ కేజ్రీవాల్ సుప్రీం కోర్టుకు వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. మౌనిత,